ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి, నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి, ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషి, ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి, అది ఎవరి మీద చేయించాడో తెలుసా? జగన్ మీద కాదు, జగన్ నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయలే. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు. పేదవాడికి నష్టం జరుగుతూ ఉంది, అవ్వలకు నష్టం జరుగుతూ ఉంది. నడవలేని వయసులో ఉన్న అవ్వలకు చేతనైతే ఇంటికెళ్ళి తోడుగా ఉండి ఇప్పించే కార్యక్రమంలో శభాషం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాడు అని అంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలానే గతంలో పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పేద పిల్లలకు మీ జగన్ అన్న ట్యాబులు ఇస్తూ ఉంటే కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాడు గతంలో. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే కూడా ఇదే మాదిరిగానే కోర్టుల్లో కేసు వేయించి ఇదే మాదిరిగానే వ్యతిరేకించాడు గతంలో. ఇప్పుడు చివరికి అవ్వా తాతలకు అందించే పెన్షన్ను కూడా ఇంటింటికి రాకుండా ఇవాళ అడ్డుదగులుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా కూడా పెత్తందారి భావజాలం కాదా అని నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలాంటి పెత్తందారులను, ఇలాంటి పేదల వ్యతిరేకులను, ఇలాంటి వారికి ఏ ఒక్కరైనా కూడా పొరపాటున ఓటు వేస్తే దాని అర్థమేమిటో తెలుసా? తమ పెన్షన్లు, తమకు అందే స్కీములు ఇంటింటికి వచ్చి ఇచ్చిపోయే వాలంటీర్ వ్యవస్థను సైతం, స్కీములను సైతం ఇంటింటికి వచ్చి ఇచ్చే స్కీములను సైతం, పెన్షన్ను సైతం, వాలంటీర్లు సైతం అన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే చంద్రబాబు నాయుడు గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, పేదలకు అందాల్సిన ప్రతి ఒక్క రూపాయి బాబు ఆపినా ఏది ఆగకూడదు అంటే మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే గత 5 ఏళ్ళ మాదిరిగా అదే పెన్షన్ సొమ్ము మీరు పొందాలి అని అంటే బాబు లాంటి సైంధవులను ఎప్పటికీ కూడా అడ్డుపడే పరిస్థితి, అవకాశం ఇవ్వకూడదు. అది జరగాలి అని అంటే మరో 40 రోజుల్లో 2 బటన్లు ప్రతి పేదవాడు నొక్కాలి, 2 బటన్లు ప్రతి పేదవాడు నొక్కాలి. ఆ పేదవాళ్ళ కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. ఆ పేదవాళ్ళందరూ ఏకమై, ఆ అక్క చెల్లెమ్మలందరూ ఏకమై వాళ్ళు కేవలం 2 బటన్లు నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కాలి, ఫ్యాన్ మీద నొక్కితేనే ఈ వదల బమ్మాలి ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది.